పాతబస్తీలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు రైడ్స్ చేస్తున్నారు ఓల్డ్ సిటీలోని బడా వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి కింగ్ ప్యాలెస్ యజమాని ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు అలాగే కోహినూర్ గ్రూప్ ఎండీ మాజిద్ ఖాన్ ఇంట్లో తెల్లవారుజాము నుంచే సోదాలు మొదలయ్యాయి ఒక రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో డబ్బు సమకూర్చుతున్నారు అనే సమాచారంతో ఐటీ అధికారులు రైడ్స్ చేశారు కోహినూర్ కింగ్స్ పేర్లతో ఫంక్షన్ హాల్స్ రెస్టారెంట్స్ నిర్వహిస్తున్నారు వ్యాపారులు రైట్ పాత బస్తీలో బడా వ్యాపారుల ఇళ్లలో ఐటీ సోదాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకి లైవ్ లో అందిస్తారు కిరణ్ ఇప్పటివరకు ఏమైనా పత్రాలను స్వాధీనం చేసుకున్నారా అక్షయ ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో హైదరాబాద్ లోని పాతబస్సీలో బడా వ్యాపారుల టార్గెట్ గా ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నాయి ఇప్పటివరకు పరిశీలిస్తే గడిచిన ఐదు గంటల నుంచి కూడా ఏకకాలంలో ఇటు ఫలక్నామాతో పాటుగా శాస్త్రిపురంలో సోదాలు కొనసాగిస్తున్నారు ప్రస్తుతానికి మనము శాస్త్రిపురంలోని ఎక్కడైతే కోహినీర్ గ్రూప్ ఆఫ్ రియల్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాజిద్ ఖాన్ నివాసం వద్ద ఉన్నాము వీరి నివాసంలో ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు వీటితో పాటుగా ఫలక్నామాలోని కింగ్స్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఎవరైతే ఉన్నారో షాన్వాజ్ యజమాని అతని నివాసంలో కూడా ఐటీ సోదాలు కొనసాగిస్తున్నారు గడిచిన ఐదు గంటల నుంచి కూడా వివిధ కోణాలు ఐటీ సోదాలు కొనసాగుతున్నప్పుడు మాత్రం ఇప్పటివరకు ఇంకా ఎంతవరకు సీజ్ చేశారు నగదు అనేది మాత్రం స్పష్టత రాలేదు అయితే ప్రస్తుతానికి మనము శాస్త్రిపురంలోని ఎక్కడైతే కోహినూర్ రియల్ ఎస్టేట్ ఎండి మాజిద్ ఖాన్ నివాసం వద్ద ఉన్నాము ఇక్కడ మాత్రం ఐటీ అధికారులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో వచ్చారు ప్రస్తుతం అయితే లోబున ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి అయితే వీరంతా కూడా ఒక పార్టీకి సంబంధించిన ఎక్కడైతే ఉంటుందో అక్కడ వారికి పార్టీకి సంబంధించి కూడా ఫండింగ్ చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున అని చెప్పి ఐటీ శాఖ అధికారులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ నేపథ్యంలో ఉదయం తెల్లవారుజామునే నాలుగు గంటల నుంచి కూడా ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు సోదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి అయితే వీటితో పాటు ఎక్కడైతే మాజిద్ ఖాన్ ఉన్నారో ఇతను కోహినీరుకు సంబంధించిన రియల్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు అలాగే వీరికి సంబంధించిన కార్యాలయాలను కూడా హైటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు మరోవైపు ఇటు ఫలాక్నామాలోని కింగ్స్ గార్డెన్ ఫంక్షన్ ఓనర్ ఎవరైతే ఉన్నారో షాన్వా జాత నివాసంలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే వీరంతా కూడా ఒక పార్టీకి సంబంధించి డబ్బులు సమకూరుస్తున్నారని చెప్పి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని బేస్ చేసుకొని ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు ఇప్పటివరకు మాత్రం అంటే పెద్ద ఎత్తున నగదు నిల్వ ఉందా లేదంటే ఎన్నికల సమయంలో చేతులు మారుతుందా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మరోవైపు కూడా ఇటు ఐటీ రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి ఎందుకంటే వీరు పెద్ద ఎత్తున కూడా రెస్టారెంట్స్ కావచ్చు హాల్స్ అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాలు ఏవైతే కొనసాగిస్తున్నారో వీటికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే దానికి సంబంధించిన అకౌంట్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి దానికి సంబంధించి ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ప్రస్తుతం అయితే ఐటీ శాఖ అధికారులు అయితే ఐటీ సోదాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు మనం ప్రస్తుతానికి శాస్త్రపురంలోని కోహినీర్ రియల్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ మాజిద్ ఖాన్ నివాసం వద్ద ఉన్నాము మరికొద్దిసేపట్లు అంటే ఈ సోదాలు కూడా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది అక్షయ సాయంత్రం వరకు కనుక వీరు ఐటీ శాఖ అధికారులు సోదాలు ముగిస్తే మాత్రం మనకు ఆ స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే వైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి అరే వీరంతా కూడా ఒక పార్టీకి సంబంధించి కూడా ఫండింగ్ ఏదైతే డబ్బులు కూడా సమకూరుస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రస్తుతం అయితే ఆ కోణంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు అలాగే ఎన్నికల సమయం సమీపిస్తుంది అలాగే వీరంతా కూడా పార్టీ ఫండింగ్ కావచ్చు అలాగే ఎన్నికల సమయానికి డబ్బులు సమకూరుస్తున్నారని ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ఆర్టిసన్సే కావచ్చు అలాగే ఇంట్లో ఏవైతే అక్రమంగా నగదు నిల్వ ఉందో వాటిపైన కూడా దృష్టి కేంద్రీకరించారు కాబట్టి సాయంత్రం వరకు కూడా ఐటీ సోదాలు కొనసాగే అవకాశం ఉంది పాతబర్సి మొత్తంగా ఫలక్నామా శాస్త్రీనగంలోని ఇటు కింగ్స్ గార్డెన్ ఫంక్షన్ హాల్ షాన్వాజ్ నివాసంలోను అలాగే కోహినూర్ సంబంధించిన రియల్ ఎస్టేట్ సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ మాజిద్ ఖాన్ నివాసంలోను అలాగే వారికి సంబంధించిన కార్యాలయంలోను ఏకకాలంలో మాత్రం తెల్లవారుజాము నుంచి వివిధ వివిధ బృందాలుగా విడిపై ప్రస్తుతం అయితే ఐటీ సోదాలు కొనసాగుతున్నావు చెప్పాలి అక్షయ్ ఓకే కిరణ్